అందరికీ నమస్తే వెల్కమ్ టు మన సంతా రెడ్డి స్టూడియో ఈ రోజు కలంకారి అన్ని కొన్ని రోజుల వరకు పక్కన పెట్టేసి ఇవాల మీకు బ్యూటిఫుల్ షిఫాన్ జార్జెట్ సైజ్ చూపిస్తాను జార్జెట్ షిఫాన్ అన్న షిఫాన్ జార్జెట్ అన్న లైక్ ఎట్లాంటి కొంచెం ఫాలింగ్ మెటీరియల్ లాగా ఉంటుంది బాగుంటుంది ట్రెడిషనల్ గా ఎప్పుడు ఎవర్గ్రీన్ కాంబినేషన్స్ అండ్ ఎవర్గ్రీన్ ఫ్యాబ్రిక్ ఇది సో ఎప్పుడు ఫ్యాషన్ లో ఉండేవి మన వార్డ్రోబ్ లో ఉంటే ఎప్పుడైనా ఫ్యాషన్ లో ఉండే సారీస్ అని చెప్పొచ్చు అయితే ఇదివరకు ఇది చూపించిన కానీ 6600 అంత రిచ్ కేటగిరీ లో చూపించిన తర్వాత 3 అబౌ లో కూడా చూపించి ఉండొచ్చు మేబీ అంత గుర్తుకు లేదు బట్ వెరాస్ నాకు గుర్తున్నంత వరకు బార్డర్స్ అది చాలా పెద్ద పెద్దగా వచ్చిండే బట్ చిన్న బార్డర్స్ ఎవరైతే ప్రిఫర్ చేస్తారో వాళ్ళకి చాలా నీట్ గా చిన్న బార్డర్ ఆల్మోస్ట్ ఒక 2 to 3 inches ఆఫ్ బార్డర్ పైన సైడ్ అండ్ కింద సైడ్ ఈక్వల్ గా ఉంది అండ్ కాంబినేషన్ మంచి యెల్లో లైక్ టర్మరిక్ యెల్లో కి రెడ్ సో హల్దీ ఇవి వస్తున్నాయి కదా హల్దీ ఇవి ఫంక్షన్స్ అని చెప్పేసి కూడా యెల్లోవి చాలా బుకింగ్స్ అవుతున్నాయి సో దానికోసం యాప్ట్ గా ఉండొచ్చు ఒకసారి చూపిద్దాం అని చెప్పేసి ఇది కట్టుకొని చూపిస్తున్నా తర్వాత ఇది వచ్చేసి మనకి కొంగుపాటి ఇట్లా వస్తుంది కంప్లీట్ ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది అండ్ ఈ ఫ్యాబ్రిక్ ఇంకా దగ్గర నుంచి ఎందుకు చూపిస్తున్నానంటే లైక్ ఇది మనకి పోగు పట్టేసే ఆ టైప్ టెక్స్చర్ అయితే కాదు ఇంకొకటి ట్రాన్స్పరెంట్ మరీ ఎక్కువ లేదు బికాస్ నేను సింగలే కాన్ఫిడెంట్ గా ట్రై చేస్తున్నాను లైక్ క్యారీ చేస్తున్నానంటే మీకు అర్థమవుతుంది కదా ఎక్కువ ట్రాన్స్పరెంట్ లేదు ఇంకొకటి ఇటు సైడ్ మనకి జరీది ఇట్లా వస్తుంది బికాస్ ఇటు బూటా వచ్చింది కాబట్టి జరీది మరీ ఇట్లా పోగలేదైతే ఉండదు అట్లాంటి టెక్స్చర్ కాదు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా 2950 లో ఉంది సో ఇట్లాంటి బ్యూటిఫుల్ శారీస్ కి మనకి బ్లౌజెస్ వచ్చేసి ఏంటంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ లోనే మనకి బనారస్ ఇట్లా బ్రొకేట్ బ్లౌజ్ వస్తుంది సో ఇది యాప్ట్ గా ఉంది కాబట్టి నేను ఇది వేసుకున్నాను సో యాక్చువల్ అయితే బ్లౌజ్ ఇట్లా వస్తుంది సో ఇప్పుడు నేను 1 by 1 ఓన్లీ కాంబినేషన్స్ చూపిస్తాను బికాస్ ఎవ్రీథింగ్ లైక్ నేను కట్టుకున్న శారీలు ఎవ్రీథింగ్ అయిపోయింది కదా మొత్తం ఇదంతా తీయకుండా మెల్లిగా తీస్తూ బికాస్ అన్ని రెడీగా పెట్టేసుకున్నా ఫస్ట్ కాంబినేషన్ మనం చూసేది వచ్చేసి ఇక్కడ వరకు అయితే చూపిస్తా బ్లూ మంచి డార్క్ నేవీ బ్లూకి పింక్ వచ్చింది మనకి కొంగుపాట వచ్చేసి ఇట్లా వస్తుంది అండ్ బ్లౌజ్ దీంది ఇందాక చెప్పినట్టుగా ఇట్లా వస్తుంది ఓకే సో ప్రైస్ వచ్చేసి 2950లో జార్జెట్ షిఫాన్ విత్ బనారస్ బార్డర్స్ నెక్స్ట్ వచ్చేసి పీచ్ విత్ ఈ ఇది ఎట్లా ఉందంటే పర్పుల్ అండ్ బ్లూ రెండు కాంబినేషన్ కలిసినట్టుగా ఉందన్నమాట మధ్యలో బాడీ వచ్చేసి పీచ్ వేరాస్ ఎడ్జ్లో వచ్చేసి మనకి బ్లూ అండ్ పర్పుల్ మిక్స్ అయిన లాగా వస్తుంది సో ఆబ్వియస్లీ ఇట్లానే ఉంటుంది బ్లౌజ్ ఇందాక చూపించినట్టుగా మొత్తం తీయట్లేదు ఇది కొంగు పాట్ బ్లౌజ్ ఇందాక విడిగా ఉంటుంది యాక్చువల్గా ఇందులో మళ్ళీ ఏంటంటే ఫోల్డ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు నీట్గా మీకు యాజ్ ఇట్ ఈస్ ఇట్లా పువ్వులాగా ఇట్లా పంపించడం బాగుంటుంది కదా లైక్ హడావుడి చేసి ఇప్పి ఇదివరకు అన్నీ ఓపెన్ చేస్తుండే బట్ మేము నోటీస్ చేసింది ఏంటంటే కొన్ని వాటిని అయితే మళ్ళీ నీట్గా ప్రెస్ చేసి మరీ పంపిస్తున్నాం మీరు ట్రస్ట్ చేస్తారు లేదో మళ్ళీ ఐరన్ చేసి ప్రెస్ చేసి మరీ పంపించాల్సి వస్తుంది బికాస్ అంతా తీయడం వల్ల దానికి అవాయిడ్ చేద్దామని చెప్పి ఇది వచ్చేసి మధ్యలో బాడీ మనకి మంచి నిండు రెడ్ కలర్ వచ్చింది విత్ మంచి టర్మరిక్ యెల్లో ఈ కాంబినేషన్ కూడా ఎవర్గ్రీన్ దీనికి వైస్ వర్సా నేను కట్టుకున్న దానికి ప్రైస్ వచ్చేసి అంతే 2950 ఇప్పుడు చూసేవన్నీ కూడా ఒక 9 pieces ఉన్నాయి ఇది చెప్పిన తర్వాత మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి సో అదైతే అస్సలు మిస్ అవ్వద్దు దయచేసి వినండి అబౌట్ శారీసే ఇంకా వేరే ఏం లేదు మధ్యలో బాడీ వచ్చేసి ఆరెంజ్ విత్ పింక్ ఈ కాంబినేషన్ కూడా లాస్ట్ టైం ఎక్కువ కాస్ట్లీలో వచ్చింది అప్పుడు చాలా మంది అడిగారు మరి బయట ట్రై చేస్తే కూడా దొరుకుతుంది బట్ ఒక్కోసారి ఏమవుతుందంటే ఆరెంజ్ కి పింక్ అంటే చాలా తక్కువ వస్తాయి అన్నమాట బట్ చాలా బాగుంటుంది కాంబినేషనే బాగుంటుంది అన్నీ బాగుంటాయి బట్ వేరాజ్ ఇది ఇంకా బ్రైట్ అనిపిస్తుంది బ్లౌజ్ వచ్చి ఇది నెక్స్ట్ గ్రేకి పింక్ గ్రేకి పింక్ అయితే చాలా నడుస్తుంది మధ్య గ్రేకి పింక్ సో పింక్ కూడా దగ్గర చూపిస్తున్నాం కాబట్టి ఇట్లా ఉంటుంది సో ఆబ్వియస్లీ ఇందాక మనం కొంగు పాట చూసినాం కదా అది తర్వాత ఈ బూటా పాట కనిపిస్తుంది కదా మనకి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఓకే నెక్స్ట్ మంచి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్కి పింక్ కూడా రెగ్యులర్ పింక్ లాగా లేదు కొంచెం హాట్ పింక్ అంటాం కదా మంచి స్టైలిష్గా బాగుంది బుటా అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ ఒకటే ఫ్లవర్ కంటిన్యూ అవుతుంది నాకు తెలిసి ఈ ఫ్లవర్దే వస్తుంది బుటా కూడా జరీతోటి జరీ ఓవెన్ బార్డర్ మధ్యలో వచ్చేసి జార్జెట్ షిఫాన్ ఏ ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు ప్రాపర్ హైట్ వైజ్ అండ్ లెంత్ వైజ్ కూడా ఉంది చెక్ చేశాను అండ్ ఏజ్ గ్రూప్ అంటే ఎవరైనా క్యారీ చేయొచ్చు ఇందాక చెప్పినట్టుగా బికాస్ అకేషన్ తగ్గట్టుగా ఎవరైనా ట్రాన్స్పరెంట్ కూడా ఎక్కువ లేదు మధ్యలో బాడీ వచ్చేసి డార్క్ నేవీ బ్లూ విత్ ప్యారెట్ గ్రీన్ ఇది కూడా బాగుంటుంది కాంబినేషన్ సరే పెట్టుకుందాం బాగుంది కదా చీరలు ఏంటి బ్రైట్ బ్రైట్గా ఉన్నాయి బాగుంటాయి లాస్ట్ వచ్చేసి మంచి వంకాయ కలర్కి యెల్లో ఇది పెద్ద పట్టు చీరలలో కూడా వస్తుంది కాంబినేషన్ చాలా అదిరిపోయే కాంబినేషన్ గద్వాల పట్టులో కూడా వస్తుంది ఆల్మోస్ట్ మనకి సో ఇవన్నీ కాంబినేషన్స్ 9 చూపించా ఇప్పుడు ఇట్లాగే ఎండు కూడా చేస్తాను ఇవాళ అదేంటంటే
17th రోజు మీరు బుక్ చేసుకున్నప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ మీకు 18th నుంచి 22nd వరకు మేము అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటాము అవైలబుల్ ఉండము ఈ కారణం వల్ల ఏంటంటే మీరు ప్రీ ఆర్డర్స్ ఇవ్వచ్చు సో మీకు ఆల్మోస్ట్ అన్ని డేస్ లో కూడా నేను చెప్పిన డేట్స్ 18th నుంచి 22nd వరకు వీడియోస్ కూడా ఇన్ బిట్వీన్ వస్తూనే ఉంటాయి ఆల్మోస్ట్ డైలీ వస్తాయి స్కిప్ అవుతే మేబీ 1 ఆర్ 2 ఉండకుండొచ్చు బట్ ఆల్మోస్ట్ వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు ఎప్పటిలాగానే మీరు నాకు పెడుతుంటారు కదా వాట్సాప్ లో పింగ్ చేస్తుంటారు కదా యాజ్ ఇట్ ఇస్ సేమ్ అదే ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి పెట్టండి నేను మీకు కన్ఫర్మ్ చేస్తాను అండ్ మీరు అమౌంట్ కూడా ఆ సారీకి వేసేసినాక నేను మీకు కన్ఫర్మ్ చేస్తాను అది ప్రీ ఆర్డర్ లాగా పెట్టుకున్న తర్వాత మీకు సారీ డిస్పాచ్ అయితే మాత్రం 23rd కి అవుతుంది సో దగ్గర ఉంటే హైదరాబాద్ ఉంటే 23rd కి మేము డిస్పాచ్ చేసినా మీకు 24th కి వస్తుంది డిస్ట్రిక్ట్స్ అయితే 2 to 3 days బట్ ఇది మీరు మైండ్ లో పెట్టుకొని జాగ్రత్తగా అంటే ఈ మధ్యలో అంటే ఈ రేపల్లుండి కావాలి అంటే మాత్రమే బుక్ చేయొద్దు బట్ లేదు వెయిట్ చేస్తాము సారీస్ బాగున్నాయి మళ్ళీ గ్రాప్ చేసుకోవాలి బెస్ట్ ఉన్నాయి ప్రైస్ వైస్ ఎవ్రీథింగ్ బాగుంది అకేషన్ కూడా ఇప్పుడు లేదు అనే వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ప్రీ ఆర్డర్స్ లాగా బుక్ చేసుకోండి అర్థమైంది కదా మీరు ఎప్పటిలానే బుక్ చేసుకోండి మీకు సారీస్ మాత్రం ఈ ఒక్క రీజన్ ఈ ఒక్క సారీకి మాత్రం 22nd తర్వాత మీకు డిస్పాచ్ అవుతాయి 23rd కి డిస్పాచ్ మాత్రం అవుతాయి సో ప్రీ ఆర్డర్స్ ఇవ్వచ్చు మీరు ఎప్పటిలాగానే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఇవాళ చూపించిన చాలా చాలా మంచి బ్రైట్ కలర్స్ ఉన్న షిఫాన్ జార్జెట్ సారీస్ ప్రైస్ వచ్చేసి 2950 చిన్న బార్డర్ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి సో ఎప్పటిలాగానే స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ